ఎమ్మెల్యే గారు వస్తుంటే పోలీసులకు మస్తు పని ఉంటది అందర్ని దూరం జరుపుతారు ఎనకల ముంగట తొవ్వ సాఫ్ చేస్తారు మీటింగ్ల మాట్లాడి కారెక్కి పోయేదాకా ఎమ్మటనే ఉంటారు గట్లనే ఏమన్నా పని చెప్పినా అర్చుకుంటారు కానీ ఆళ్ళు కూడా మనుషులే కదా ఇంత సేవ చేసుకున్నా ఎట్లా వర్తి అట్లా మాట్లాడితే మనసుకు బాధ అనిపిస్తది కదా గౌరవ ఎమ్మెల్యే గారు మస్తు గరం మీద ఉన్నాడు హాప్తా ఉంటే పోలీసుల మీదకే ఉరుకొస్తున్నాడు ఇడ్చేశారు ఇడ్చేశారు అని ఇంత బతిమిలాడుతున్నా అసలు ఊకుటలేడు ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అన్న ఎట్లా వర్త అట్లా మాట్లాడితే ఇవ్వాలి వడరీడా అని ఇటుకెళ్ళి పోలీసులు అంతా గట్టిగా నిలబడ్డారు ఇంత ఇంత లడాయి ముద్రే వరకు పెద్దసార్లు వచ్చి బుద్రకిచ్చి తీసుకుపోయినరు ఎమ్మెల్యే సార్ తోటి పోలీసుల కీసులాట ఎందుకు అయిందంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ వాళ్ళ అమ్మ దినాలు మహబూబ్ నగర్ అయితే సీఎం సారు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చిర్రు కాలర లోపట్టుకోవటానికి ఎవరికి పర్మిషన్ లేదట అందరి లెక్కనే ఈ కారును కూడా ఆపినందుకు నన్నే ఆపుతారా అని కొట్టిండట అందరి లెక్క నడిచిపోయేదానికి గీంత దానికే రుబాబ్ చూపిస్తే ఎట్లనే బాలరాజ్ అన్న ఇక ఇటు చూడండి ఆర్టీసీ బస్ రోడ్డు మీద ఆపి ఎట్లా దారికారుతానని చూపి అగో కట్టెతోటి కొడుతున్నారు గలీజ్ మాటలు తిడుతున్నారు హైదరాబాద్ కెళ్ళి పాలమూరు పోతున్న ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలరకు సైడ్ ఇయ్యలేదని ఆర్టీసీ డ్రైవర్ ను గిట్లా అరుచుకున్నారు గులాబీ కార్యకర్తలు అధికార పార్టీ వాళ్ళు అసలు కోరు మళ్ళా ఎమ్మెల్యేలే గిట్లున్న కాయగాల బిర్రు చూసుకొని చోటమోట లీడర్లు రాగుతారా ఇక